हाय फ्रेंड्स वेलकम एंतो टेस्टीगा उंडे पीतल वेपुडु एला तयार चेयालो चूपिस्तानंडी चाला सिंपल गा टेस्टीगा तयार चेसुकोवच्चु फस्ट अयिते नेनु इक्कड 1 केजी पीतल तीसुकुन्नानंडी ई पीतल कोंचेम नेनु पेद्दवि तीसुकुन्नानु सो पेद्दवि तीसुकुन्नानु कदा अनि मध्यकि ई विधंगा कट चेसुकुन्नानंडी सो पेद्द पीतल काबट्टि मध्यकि ई विधंगा कट चेसुकुन्न तर्वात शुभ्रंगा कडिगिन तर्वात इंदुलोकि पीतल मुलिगेंत वरकु नीळ्लु वेसुकोंडि अर टी स्पून पसुपु अर टी स्पून उप्पु कूडा वेसी बागा कलिपि स्टव् मीद पेट्टि ओक 5 निमिषाल पाटु उडिकिंचंडि చూడండి ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళంతా తీసేసి పీతల్ని మరొకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకోండి పీతల వేపుడికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇక్కడ నేను 1 కేజీ పీతల్కి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయలు బాగా సన్నంగా కట్ చేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా కారం 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ ధనియాలు అలాగే జీరా పొడి వేసుకున్నానండి రెండు కడిపి నేను పొడి చేసుకున్నాను అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలాని కాస్త ఫ్రై చేయండి అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ లో మొత్తం కూడా మసాలా మొత్తం ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు మనము ఉడికించిన పీతలు వేసుకుందాము పీతలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి ఈ విధంగా మసాలా మొత్తం కూడా పీతలకి పట్టించాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోండి ఈ వాటర్ ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ గ్రేవీ అంతా కూడా మనకి పీతలకి బాగా పడుతుంది అలాగే మసాలా మొత్తం కూడా బాగా పడుతుంది సో ఈ విధంగా నీళ్లు వేయడం వల్ల ఎక్కువగా వేయకండి ఒక 4-5 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మనము ఫ్రై చేసుకుందాము మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి చక్కగా దగ్గరగా అయిపోయింది కదండి ఎటువంటి వాటర్ లేకుండా డ్రై అయిపోయింది కదా సో పీతల వేపుడు రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా పీతల వేపుడు ఎలా తయారు చేయాలో చాలా బాగుంటుందండి ఆ గ్రేవీ మొత్తం కూడా మనకి పీతలకి పట్టి ఉంటుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పీతల వేపుడు తయారు చేసుకున్నప్పుడు రసం గాని పప్పుచారు గాని సాంబార్ గాని పచ్చి పులుసు గాని పెట్టుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కలుస్తాను మరొక మంచి